గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 6 PM న్యూస్. నేను మీ రాజేంద్ర. బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. రేపు ఉదయం 10 గంటలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ. బీఫారం విధి విధానాలపై వివరించనున్న కేసీఆర్. సిఆర్డీఏపై కొనసాగుతున్న సీఎం జగన్ సమీక్ష. సర్కార్ నుంచి కీలక ప్రకటన వెలువడే ఛాన్స్. ప్రభుత్వ భూములు భవనాలపై ఆరా. మౌలిక వస్తువులపై దృష్టి సారించిన అధికారులు. జగన్ చెత్త నిర్ణయాలకు రైతులు బలవుతున్నారు. రాజధాని ప్రజల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుందన్న లోకేష్. అమరావతిలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న టీజీ వెంకటేష్. అమరావతిలో ఉధృతంగా రైతుల నిరసన. మందడం, తుళ్ళూరులో మహాధర్ణ. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. 3 మార్చిలోపు అన్ని పూర్తి చేస్తామని అఫిడవిట్. రాజధాని పోరులో ఆగిన మరో గుండె. మంగళగిరిలో రైతు కృపానందం మృతి. నూట 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు. జోరుగా నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులు. హైదరాబాద్ మెట్రోకి పెరిగిన రద్దీ. సర్వీసుల్లో స్వల్ప ఆలస్యం. మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. కేంద్ర విధానాలపై ఉద్యోగ కార్మిక సంఘాలు నిరసన. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్. అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడి. సులేమన్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్న ఇరాన్. అమెరికా స్థావరాలపై దాడిలో 80 మంది మృతి. 15 క్షిపణులతో అటాక్. రేపు స్పందిస్తామన్న ట్రంప్. వైట్ హౌస్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు. సెక్యూరిటీని కట్టుదిట్టం చేసిన అధికారులు. ఇరాన్ ఇరాక్ గగనతలంలోకి వెళ్లొద్దు. భారత విమానయాన సంస్థలకు కేంద్రం హెచ్చరికలు. ఇరాన్లోని భారత పౌరులందరూ జాగ్రత్తగా ఉండండి. ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన భారత ప్రభుత్వం. ఇరాన్లో కూలిన ఉక్రెయిన్ పౌర విమానం. 167 మంది దుర్మరణం. విమాన ప్రమాదం అమెరికా పని అంటూ ఇరాన్ ఆరోపణ. తమకేం సంబంధం లేదన్న అగ్రరాజ్యం. మెక్సికోలో ట్రక్కును ఢీకొన్న కార్గో ట్రైన్. 7 మృతి, 35 మందికి గాయాలు. ఇరాన్ అణు కర్మాగారం సమీపంలో భూకంపం. రెక్టార్ స్కేలుపై 4.9గా తీవ్రత నమోదు. అంతకంతకు దహిస్తున్న కారు చిచ్చు. ఆస్ట్రేలియాలో లక్షలాది వన్యప్రాణాలు మృతి. KGF 2 కొత్త పోస్టర్ విడుదల. అదరగొడుతున్న యాష్ కొత్తలు. జేఎన్యూ విద్యార్థులకు దీపిక సంఘీభావం. వైకాట్ చపాకంటూ ట్విట్టర్లో నెటిజన్లు ఫైర్. మ్యాచ్లు మే 24న ఫైనల్స్. ఈసారి మరింత ఇంట్రెస్టింగ్ ఐపీఎల్.
For more updates, please subscribe 99TV Telugu.